అందరికీ నమస్కారం ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలో తెలుసా మనం బతకడానికి అన్నం తింటాం లక్షలాధికారి అయిన లవణమన్నమే కానీ బంగారం తినడు మనం తినే తిండి కూడా వాస్తు ప్రకారం కూర్చొని తింటేనే వంటపడుతుంది లేదంటే రోగాలు దరిచేరుతాయి ఈ నేపథ్యంలో భోజనం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే ఇంటికి అతిథి వస్తే అతడికి ముందు భోజనం పెట్టాకే మనం తినాలి ఇలా భోజన విషయంలో ఎన్నో నియమాలు ఉన్నాయి కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు దీంతోనే మనకు నష్టాలు కలుగుతున్నాయి ధనవంతుడైనా దరిద్రుడైన సమయానికి భోజనం చేయాల్సిందే లేదంటే బతకడం కష్టం ఈ క్రమంలో వాస్తు ప్రకారం కొన్ని విషయాలు చెప్పారు వాటిని పాటించాల్సిందే భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్తర లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి దక్షిణాభిముఖంగా కూర్చొని ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు దక్షిణ యమస్థానం మృత్యువుకు సంకేతంగా చెబుతారు అందుకే దక్షిణం వైపు కూర్చొని ఆహారం తీసుకోవటం అంత మంచిది కాదు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను తీసి దైవానికి మొక్కి పక్కన పెట్టాలి భోజనం ముగించాక దాన్ని తీసి పక్షులకు ఆహారంగా వేయాలి దీంతో అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకోవటానికి మార్గం కలుగుతుంది భోజన సమయంలో నీళ్ల గ్లాసును కుడి వైపునే పెట్టుకోవాలి ఇలా చేస్తే శుభాలు కలుగుతాయి జీవితం సంతోషంగా మారుతుంది సంపద సమృద్ధిగా దొరుకుతుంది భోజనం చేశాక కంచంలో చేతులు కడగకూడదు ఇలా చేస్తే దరిద్రానికి అవకాశం ఏర్పడుతుంది సంపద రాకుండా పోతుంది ఇంట్లో శాంతి ఆనందం ఆవిరైపోతాయి భోజనం ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే చేయాలి పరిశుభ్రమైన పల్లెంలోనే భోజనం వడ్డించుకోవాలి లేదంటే మనకు నష్టాలే వస్తాయి పచ్చని ఆకులో భోజనం చేయడం ఇంకా శుభం పూర్వం రోజుల్లో అరటాకులో భోజనం చేసేవారు అలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆనందిస్తుంది దేవుడికి నైవేద్యం కూడా పచ్చని ఆకులోనే పెడుతుంటారు భోజనానికి వెండిపల్లెం ఉపయోగిస్తే మంచిది బంగారంతో చేసిన బొట్టు ఉండాలి అలా లేని వెండి పళ్ళెం భోజనానికి పనికిరాదు భోజనం చేసిన వెంటనే నిద్రించకూడదు ఇది కూడా ఆరోగ్యానికి హానికరమే దారిద్రానికి చిహ్నంగానే పరిగణిస్తారు ఇలా భోజనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ